చూశాంగా ఉత్తరాంధ్రలో జనసేన మీకు సపోర్ట్ చేస్తుందంటే మీరు జనసేన బీజేపీకి వెళ్ళిపోతారండి. సపోర్ట్ చేస్తుంది కదా, మాకెక్కడ సపోర్ట్ చేయలా. జనసేన నుంచి అటువంటి ప్రకటనే రాలేదు. జనసేన అధినాయకుడు గాని మనోహర్ గాని అలాగేం చెప్పలా. తెలుగుదేశం అడగండి, మీరు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళారు, జనసేన నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏ గడప ఎక్కారు, ఏ గడప దిగారు, మీ నిలబడిన ఎమ్మెల్సీ అభ్యర్థులను అడగండి. అభ్యర్థులను అడిగితే మీకు తెలిసి ఉండకపోవచ్చు. జనసేన పార్టీ నాయకుల దగ్గరికి ఎందుకు సపోర్ట్ చేయలేదండి? ఎందుకు ప్రకటన చేయలేదు? మనోహర్ గారు, మనోహర్ గారు ఏమన్నాడు? వైసీపీని ఓడించండి అన్నాడు. రఫీ గారు, రైట్ రైట్, చర్చ పక్కలో పడుతుంది. రఫీ గారు, మీరు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. లారా లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసుకుంటే నాయకత్వ లక్షణాలు లేవనేటువంటిది ఇప్పుడు మన చర్చలో ఉన్న సభ్యులు చెప్పారు, దాని మీద ఏమంటారు? ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం అది, భారతీయ జనతా పార్టీకి 0.5% ఓట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, వాళ్ళు కూడా మేము అధికారానికి వచ్చేస్తాం అని చెప్పేసి మేము అధికారానికి వచ్చేస్తామని కళ్ళగంటున్నారు. మాకు ఆల్రెడీ పురంధరేశ్వరి ఉంది, ఎన్టీ రామారావు వారసురాలు, ఆమెను చూపించి ముఖ్యమంత్రి చేసేస్తాము. మాకు జూనియర్ ఎన్టీఆర్ కూడా అమిత్ షాతో మాట్లాడాడు కాబట్టి మాకు అగ్రిమెంట్ ఉంది. మేము ముగ్గురం కలిసి రేపు అధికారం మాదే అని చెప్పేసి ఆయన కళ్ళగంటున్నాడు. కళ్ళు కనబడలేదు, పెట్టుబడి లేని పరిశ్రమ కళ్ళగంటానికి ఏముంది? కళ్ళగంటానికి ఏముందండి పెట్టుబడి? కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు డిబేట్ లో వస్తా ఉంటారు, మేమే అధికారానికి వచ్చేస్తాం. ఏమైంది మరి ఎమ్మెల్సీలో? ప్రజాస్వామ్యంలో రఫీ గారు, ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావాలనేటువంటి ఆశ రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం అండి, వన్ బై వన్, వన్ బై టైం లేదండి, కంక్లూడ్ చేయండి రఫీ గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఈ ప్రజాస్వామ్యంలో చెప్పు, నువ్వు పెద్ద వక్త కదా, చేస్తున్నా. బ్రహ్మనాయుడు గారి కోరిక ప్రకారం, తిరుపతిరావు గారి కోరిక ప్రకారం, మీ ఇద్దరు కోరికల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చక్కగా బీజేపీలో చేరి ఆ పురంధరేశ్వరరావు గారిని కూడా కలుపుకొని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకొని, భారతీయ జనతా పార్టీకి ఉన్న వేలాది మంది కార్యకర్తలు కలుపుకొని పోటీ చేయండి. రఫీ గారు, నా కోరిక మీరు మాట్లాడారు, ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి, అది 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 కరెక్ట్ కాదు. నాగరాజు గారు, రఫీ గారు, మీరు మీరు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అంటే మీరు ఆయన అనండి, కానీ నా కోరిక అంటూ మీరు ఇలా నా డిబేట్ లో మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు బీజేపీలోకి వెళ్తే నాకేంటి, టీడీపీలోకి వెళ్తే నాకేంటి, వైసీపీలోకి వెళ్తే నాకేంటి, కొత్త పార్టీ పెట్టుకుని నాకేంటి, ఇది మీరు ఈ విధమైనటువంటి అక్కడ కరెక్ట్ కాదు. మీరు ఒక సీనియర్, గతంలో మీరు కూడా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు, మీరు ఒక అధికార ప్రతినిధిగా గౌరవమైనటువంటి హోదాలో పెద్ద మనిషిగా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ప్రజారాజ్యానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశా, అందుకనే మరి విమర్శలు చేస్తున్నట్టున్నారు. మరి ఆ నాగరాజు కంటే నాకు బాగా తెలుసు అక్కడ ఏం జరిగిందో. మీకు తెలిసిన నేను కూడా ఉన్నానండి ప్రజారాజ్యంలో, మీరు పనిచేసి ఉండొచ్చు, తెలియదు నాకు తెలుసు. మీరు ఎన్ని ప్రజారాజ్యం పార్టీ ఎన్ని సీట్లు ఎంత మార్జిన్ లో ఓడిపోయినారు అన్నది మీకు తెలిసి ఉండాలి. మరి మీరు మీరు పనిచేసి ఉంటే ఆ విషయం మీకు తెలియదు. ఈ రోజు 18 సీట్లు వచ్చిందని మా నాయకుడిని, మా నాయకుడు నడిపిన పార్టీని మీరు విమర్శిస్తున్నారు. రఫీ గారు, ఇంకా సమయం లేదు, దయచేసి నాగరాజ్ గారు మీరు కంక్లూడ్ చేయండి ఈ అంశం మీద. ఈ అంశం మీద మీరు కంక్లూడ్ చేయండి నాగరాజ్ గారు. జూనియర్ ఎన్టీఆర్ ని బీజేపీలోకి తెచ్చుకోండి, అమిత్ షా గారితో కూర్చుంటున్నారు, కానీ మేమేం మీ గురించి ఆలోచించట్లా. మీరు వచ్చి మాకు వచ్చేవాళ్ళని చెప్పేసి మా కాల్ దగ్గర కూర్చుంటున్నారు, కానీ మేమేం మీ గురించి ఆలోచించట్లేదు. మాకు ఎవరు అవసరం లేదు,
నాగరాజ్ గారు, నాగరాజ్ గారు జనసేన పార్టీ మాకేమి సపోర్ట్ చేయలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అనేటువంటి వ్యాఖ్యలు రఫీ గారు చేస్తున్నారు, దాని మీద ఏమంటారు, కంక్లూడ్ చేయండి. మాకెవరు సపోర్ట్ చేయలేదండి, మా పార్టీ సొంతంగా పోటీ చేసింది, సిపిఐ పోటీ చేసింది, సిపిఎం పోటీ చేసింది, అనేక మంది ఇండిపెండెంట్ పోటీ చేశారు, మేమేమి డబ్బులు పంచబెట్టలేదు, మా ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. రఫీ గారు నగ్న సత్యాలు మాట్లాడుతున్నారు, రఫీ గారికి తెలిసి ఉండకపోవచ్చేమో గాని మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన ఏ నాయకుల దగ్గరికి వెళ్లారు, ఎక్కడెక్కడ గడప దగ్గరికి వెళ్ళారో మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ డిబేట్ కానీ మీరు తెలుసుకోండి. ఇప్పుడు రఫీ గారు చెప్తున్న ఓట్లేయమని చెప్పిన ప్రకటన చేశాడా, ఇప్పుడు రఫీ గారు చెప్తున్న దాంట్లో ఎంత నిజాన్ని మాట్లాడుతున్నాలో 2014లో మా వైసీపీ ప్రచారం చేయకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కనుగుమరుగైపోయి ఉండేది. మీరు చెప్తున్నారు 2014లో మా నాయకుడు లేకపోతే మెజార్టీ సభ్యులు మెజార్టీ ఓడిపోయి ఉండేవాళ్ళు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకపోయినట్టయితే కనుమరుగైపోయేది, అదే విధంగా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేస్తుందంటూ జనసేన నాయకులు మరి ఆరోపణలు చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు, మరి వ్యాఖ్యలు వారి వ్యాఖ్యల మీద. అది కాదు, ఒక ముసలాం ఉందంట నా కోడి పొంచి చూస్తేనే ఊరు తెల్లారుతుంది, నా కోడి పొంచి లేకపోతే ఊరికి తెల్లారుతుంది. పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించట్లేదని మ్యూట్ లో పడింది, ఒకసారి చూడండి. లేదండి, బ్రహ్మనాయుడు గారు మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ నేను ముందే చెప్పాను, ఇది న్యూట్రల్ సబ్జెక్ట్, న్యూట్రల్ గానే డిస్కస్ చేద్దామని చెప్పేసి. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కావాలని రోజు అడగలే, లేకపోతే వీళ్ళకి ఏం ఎప్పుడు వ్యూహాలు కావాలని మేము ఎప్పుడు అడగలే. దేవించిందే వాళ్ళు ఎప్పుడు కూడాను, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ రావటం ఆ అలయన్స్ అంటాం. 2014లో మాతో పాటు మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రాప్ చేసి మరి మేము ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారనమాట. సరే, అయిపోయింది కదా, ఇవాళ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు పవన్ కళ్యాణ్ వద్దు, భారతీయ జనతా పార్టీ వద్దు అనుకోని ఒక్క స్టేట్మెంట్ రేపు ఇవ్వండి ప్రజలకి, మాకెవ్వరు అక్కర్లేదని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు రఫీ గారు ఇస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పండి. ఎక్కడ చెప్పారు, ఎక్కడ చెప్పారు, మా కార్యకర్తలు తలదించుకునే పని చేయను అని చెప్పారు. చూడండి, మన మట్టిని పట్టిన సభ్యులు బీజేపీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం దగ్గర వెళ్ళవలసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. మీరు మాట్లాడండి జాగ్రత్తగా. రఫీ గారు, రైట్, సాంబశివరావు గారు, మీ కోడి పొంది లేకపోతే చెప్పేదేనండి, చంద్రబాబు నాయుడు గారికి 33% వచ్చింది, మేము 18 సీట్లు గెలిచాం, టిఆర్ఎస్ ఓటు గెలిచింది, 2 కాంగ్రెస్ గెలిచింది, మాకు 41% వచ్చింది. మీరు 2010లో పార్టీ పెడితే వీళ్ళు అది కాలిక్యులేషన్కొని జనసేన బీజేపీ చుట్టూ 2014 చుట్టూ గెలిచి మాకు మోడీ కాలితో మేము ఓడిపోయాం 1.5%. ఇది కాలిక్యులేషన్, ఇది జరిగింది, జరగబోయేది ఏదో రేపు 2024లో ఊహాజనితమైన క్వశ్చన్ మనం మాట్లాడుకోవడం కాదు. నాగరాజు గారు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడండి. 2012లో నీ ఓటు బ్యాంక్ ఎంత డ్రాప్ అయిపోయింది, 33.5% డ్రాప్ అయిపోయావు.
ఎవరు లేకపోతే మేము 42% మీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మీ పార్టీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీరు అరువు తెచ్చుకున్నారు. మీ పార్టీ ఇద్దరు తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ మా పార్టీ కష్టపడ్డ పార్టీ. మాకే అవసరం లేదు. మీద మీద అరువు పట్టండి. మా పార్టీ మీ పార్టీ మీరు లెక్కలు బేరీ మీ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి ఎన్నోట్లో మీకు తెలియదు. ఏదో వచ్చి మాట్లాడు అడ్డ పార్టీ ఏంది మాది? మేము రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాం అండి. పార్టీ ఎవరు వైఎస్ఆర్ పార్టీ అని మేము రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాం. అబ్జెక్షన్స్ పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసిన పార్టీ అడ్డ పార్టీలు ఉంటాయా? ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. వరకుట్ నాగరాజు గారు, జనసేన పార్టీ నాయకులు, త్రిపుతరావు పూడే గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మేడా సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. ప్రైమ్ డిబేట్, నేను మీ బ్రహ్మ. జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి సీనియర్ తారక రామారావు గారి రాజకీయ వారసుడనాలా లేకపోతే సినిమా వారసుడనాలో కానీ ఖచ్చితంగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి కథానాయకుడని చెప్పుకోవాలి. అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబానికి ఆ స్థాయిలో వన్నె తెచ్చింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనే ఖరాఖండిగా చెప్పుకోవాలి. అయితే పరిస్థితుల ప్రభావం ఏది ఏమైనా కానీ ఈరోజు సీనియర్ ఎన్టీఆర్గా స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు 3 సార్లు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రయత్నాలు చేస్తామన్నారు. అయితే గతంలో